వెల్కమ్ టు ఏవంటీవీ తెలుగు న్యూస్. ఆత్మవిశ్వాసమే ఆడబిడ్డల ఆయుధమని ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. గడ్కేసర్లోని సోషల్ వెల్ఫేర్ మహిళా కళాశాలలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా విద్యకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. బాలికల చదువు కోసం సోషల్ వెల్ఫేర్ గురుకులాలతో పాటు విదేశీ విద్యకు సైతం ప్రభుత్వం తోడ్పడనిస్తోందని కవిత అన్నారు. కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్, జెడ్పీ చైర్పర్సన్ మల్లిపెద్ది, శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మరి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేసిన ఇద్దరు ఆడపిల్లలు కూడా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్. ఎవరైతే లాస్ట్లో అమ్మాయి ఏ స్కూల్ ఏ మహేంద్ర కాలేజీలు వాటిని మహిళలే ఎట్లా ఎదుర్కోవాలనేటటువంటిది చేసి చూపించినారు. ఉన్నటువంటి టాలెంట్ని వేస్ట్ చేసుకోకుండా ఇప్పటి నుంచి నర్షర్ చేసుకోవాలని చెప్పి నేను వారిని కోరడం జరిగింది. సిక్స్త్ నుంచి డిగ్రీ వరకు కంటిన్యూస్గా రెగ్యులర్ చదువులు చదువుతూ ఫైన్ ఆర్ట్స్ కోర్సెస్ కూడా పర్స్యూ చేసే అవకాశం విద్య విషయంలో ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందనేటటువంటి విషయాన్ని మీ కరిక్యులం చూస్తే మీకే అర్థమవుతుంది. 360 డిగ్రీలలో ఒక ఆడపిల్ల చదువుకొని బయటకు వెళ్ళి తన కాళ్ళ మీద తాను నిలబడాలంటే ఏదేది కావాలి. మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు అన్న మల్లారెడ్డి అన్న గారికి, అదేవిధంగా సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కరోనీలు వెంకటేష్ నేత గారు, జెడ్పీ చైర్పర్సన్ మేడ్చల్ శరత్ చంద్రారెడ్డి గారు, అట్లానే గౌడ్ గారు ఎక్స్పీసీ కమిషన్ మెంబర్, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు, గట్కేసర్ చైర్మన్ గారు శ్రీ కొండల్ రెడ్డి గారు, అంకుషాపూర్ సర్పంచ్ గారు శ్రీమతి ఇంజనీర్ గారు, ఎల్బీ నగర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీమతి అరుంధతి గారు, లా కాలేజ్ ప్రిన్సిపల్ ఈరోజు మన మేడ్చల్ జిల్లాలోని గట్కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామంలో ఏదైతే ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ గిరిజన బాలికల కోసం దానిలో భాగంగా ఇక్కడ స్థానికంగా ఉండే మా అంకుషాపూర్ గ్రామంలో 5 డిగ్రీ కళాశాలలు ఇక్కడ ఉండడం, దాంట్లో ఈరోజు ఇక్కడ 2000 మంది బాలికలు ఇక్కడ డిగ్రీ చదువుతూ ఉన్నారు. దాంట్లో ఇక్కడ జరుపుకున్నాం. దానికి గాను ముఖ్య అతిథిగా మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు పాల్గొన్నారు. ఏదేమైనా కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడపిల్లల రక్షణ కోసం మంది ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజలు చదువుకుంటున్నారు. ఒక్కొక్కరిపై 130,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఇది ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఈరోజు ఈ ప్రైవేటు కళాశాల ధీటుగా ఈరోజు ఇక్కడ ఉన్న ఆడపిల్లలు ఏదైతే అమ్మాయిలు మంచిగా వచ్చే ఈరోజు సబ్జెక్ట్ చెప్పి వాళ్లకు ఒక ఆదర్శంగా నిలవడం మా మండలానికి రావడం ఈ మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం.